హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప బఠానీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఉంది. ముందుగా బంగాళదుంపను పీల్ తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది, బంగాళదుంపలను ఫ్రై చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండీలో ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అంతా ఫ్రై అయింది. వేయించి పక్కన పెట్టిన బంగాళదుంపలు వేసుకుందాము. బఠానీని కూడా వేసేసుకోవచ్చు. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని చిటికెడు పసుపు, రెండు స్పూన్లు కారం, అంతా 2 నిమిషాలు ఫ్రై చేసుకుని వాటర్ని వేసుకుందాము. వాటర్ని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్లో బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. వేయించి పక్కన పెట్టిన జీడిపప్పును వేసుకుందాము. అంతా మిక్స్ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.